సాయిరామ్. అది 1904వ సంవత్సరము. నానా చందోర్కరు షిరిడి 100 మైళ్ళ దూరంలో గల జామ్నేరు అని ఊరిలో ఉద్యోగము చేయుచుండెను. ఆయన కుమార్తె మైనాతాయి ప్రసవ వేదన పొందుచుండెను. అది సామాన్యమైన కాన్పుగా లేదు. ఆమె 2 రోజులు ప్రసవ వేద పడెను. నానా ఉద్యోగ హోదాలో ఉన్నందువలన ఘనవైద్యులు ఇంటి వద్దకే వచ్చి వైద్య సహాయాన్ని అందించారు. అయినను లాభం లేకపోయెను. మైనాతాయి యొక్క ప్రసవ వేదనకు అందరూ నిస్సహాయులై చూచుచుండిరి. అప్పుడు నానా కూడా నిస్సహాయుడై బాబాను ప్రార్థించెను. అదే సమయంలో షిరిడిలో గల బావుగిరి బావు అనే సన్యాసి బాబాకు నమస్కరించి ఇంటికి వెళ్ళుటకు అనుమతిని కోరుతారు. బాబా అతనికి అనుమతిని ఇచ్చి ఆశీర్వదిస్తూ దారిలో జామ్నేరుకు వెళ్ళి తానిచ్చే విభూదిని హారతి పాటను నానా చందోర్కర్కు ఇచ్చి వెళ్ళమని చెబుతారు. అందుకు బావుగిరి సందేహిస్తూ తన వద్ద తగినంత సొమ్ము లేదని చెబుతాడు. అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, వెంటనే బయలుదేరమని బాబా ఆదేశిస్తారు. ఇతనిని బాబా మాత్రమే రామ్గిరి బావు అని పిలిచేవారు. సాయి అందు పూర్తి విశ్వాసం కలవారు కనుక వెంటనే బయలుదేరుతారు. బావుగిరి రాత్రి 1 గంట ప్రాంతంలో జలగాం స్టేషన్లో రైలు దిగుతాడు. తన వద్ద గల డబ్బులు అక్కడి వరకే సరిపోతాయి. అక్కడి నుంచి టాంగాపై 30 మైళ్ళ ప్రయాణం. రైలు దిగి ప్రయాణికులు చకచక వారి ఊళ్ళకు టాంగాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. చేతిలో సొమ్ము లేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చతికిలపడి కూర్చొని సాయిని ప్రార్థిస్తూ ఉండగా షిరిడీ నుంచి వచ్చిన రామ్గిరి బావు ఎవరు అని విచారిస్తూ వస్తూ ఉంటాడు ఒక ఆజానుబాహుడైన వ్యక్తి. ఆ మాటలు విని ఆనందంతో ఆ వ్యక్తిని కలిసి అతను తెచ్చిన సరికొత్త టాంగాలో ఎక్కుతాడు. ఈ టాంగాను మీ కొరకు నానా చందోర్కర్ గారు పంపించారని టాంగావాలా చెబుతాడు. టాంగా వేగంగా నడుస్తూ ముందుకు వెళ్ళిన వాటన్నిటినీ దాటి వెళుతూ ఉండగా దారిలో ఒక కాలువ గట్టున టాంగా ఆపి శ్రీవారు తమకని పలహారములు కూడా పంపినారు అని పలహార పొట్లాన్ని బావుగిరికి ఇస్తారు. పలహారం తిని కాలువలో నీరు త్రాగిన తర్వాత మళ్ళీ ప్రయాణం సాగుతుంది. తెల్లవారుజామున టాంగా జామ్నేరుకు చేరుకోబోతుండగా బావుగిరి బండి దిగి లఘుశంకకు పక్కగా వెళతాడు. తిరిగి వచ్చేటప్పటికీ బండి కనిపించదు. బండి ముందుకు కానీ లేక వెనుకకు కానీ వెళ్ళిన చారలు కూడా కనిపించవు. కొద్ది క్షణాల ముందు వరకు ఇక్కడే ఉన్న బండి ఏమైనదా అని ఆశ్చర్యపడతారు. ఊరిలోకి వెళ్ళి బాబా ఇచ్చిన విభూదిని ఆరతి పాటను ఇస్తాడు. తెల్లవార్లు నిద్రలేక అలసిపోయి ఉన్న వారంతా ఆశతో బాబా విభూదిని నీటిలో వేసి తాగించి ఆరతి పాడుతూ ఉండగానే మైనాతాయి మగబిడ్డను ప్రసవిస్తుంది. బాబా యొక్క కరుణాపూరితమైన ఈ లీలల యొక్క ఆనందాన్ని స్వయంగా అనుభవించిన వారంతా భగవాన్ శ్రీ సాయినాథ్కి జయ అంటూ హర్షాతిరేకంతో జయ జయ ధ్యానాలు చేస్తారు. అప్పుడు బావుగిరి దగ్గరకు వచ్చి జరిగిన విషయమంతా తెలుసుకొని తనకు టాంగా లేదని ఎవరినీ జలగాం స్టేషన్కు తాను పంపలేదని మీరు వస్తున్నట్లుగా కూడా నాకు తెలియదని చెప్తాడు. అప్పుడు బావుగిరి బాబా తప్ప తనను ఇంకెవరు రామ్గిరి బావు అని పిలవరు కదా, టాంగా వాళ్ళ నన్ను అదే పేరుతో పిలిచాడు, బయలుదేరేటప్పుడు అన్ని ఏర్పాట్లు జరుగుతాయని సాయిబాబా చెప్పారు. కాబట్టి ఈ లీలల్లో బాబానే స్వయంగా తానే గుర్రమై బండి అయి టాంగా తోలేవానిగా మారి నన్ను జనగాం నుండి ఇక్కడికి చేర్చారని బాబా ప్రేమను తలుచుకొని పరవశించి ఆ ఆనందాతిశయంతో పులకింకిలవుతారు. తన బిడ్డను రక్షించడం కోసం ఇన్ని కష్టాలు పడి ఇన్ని రూపాలుగా మారిన సాయి ప్రేమను ఊహించుకున్న నానా చందోర్కర్తో పాటుగా ఆ చమత్కారాన్ని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా సాయి యందు మనసు లగ్నం చేసి సాయి యొక్క పరిపూర్ణ భక్తులైనారు. నేను ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను. నేను రావటానికి టాంగా కానీ బండి కానీ మరి ఏ ఇతరమైన సాధనాలు కానీ అవసరము లేదు. నా భక్తుడు ఎప్పుడు తలచి పిలిచినా అప్పుడే ఆ పక్కనే ఉండగలను అన్న బాబా సూక్తులపై కథ చక్కగా సరిపోతున్నది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపమున గల ఒక తపోవనంలో మహిమాన్వితుడైన సిద్ధపురుషుడు వాసుదేవానంద యోగీంద్రుడు ఉండేవారు. ఈయన దర్శనమునకు వేలాది కొలది భక్తులు వెళుతూ ఉండేవారు.
నాందేడ్ నివాసి అయిన దాసుగను మరి నలుగురితో కలిసి వీరి వద్దకు వెళతారు. అప్పుడు ఆ యోగీంద్రుడు షిరిడి పేరు సాయిబాబా పేరు వినగానే పులకింతుడై ధ్యానమగ్ధుడై, బిడ్డలారా, షిరిడి యందు నా పెద్ద అన్న కలడు కదా, ఆ మహాత్ముని దర్శించక నన్నేల చూడవచ్చి తిరిగి సాయినాథుడు ముసల్మానుడని ప్రజలు అనుకొనుచున్నారు. వారు నాకు అగ్రజులు, నా నమస్కారములతో ఈ నారీకేలమును వారికి సమర్పించుడు అని కొబ్బరికాయను ఇస్తారు. వారు తిరిగి నాందేడ్ చేరే 15 రోజుల తర్వాత షిరిడికి ప్రయాణమై మన్మాడు చేరిన తర్వాత కోపర్గాం వైపు పోవు రైలు ఆలస్యమగుటచే ప్రక్కనే గల వాగు దగ్గర చేరి వారి దగ్గర గల వేయించిన అటుకులలో కారం ఎక్కువగా ఉండుటచే వాసుదేవానంద సరస్వతి ఇచ్చిన కొబ్బరికాయను కొట్టుకొని కొబ్బరి తురిమి అటుకులతో కలిపి తింటారు. పూర్తిగా తిన్న తర్వాత ఆ కొబ్బరికాయను బాబా కొరకు వాసుదేవానంద సరస్వతి వారిచ్చారని గుర్తుకు వస్తుంది. భయపడతారు. షిరిడీకి చేరగానే బాబా గనూని పిలిచి ప్రేమతో నా తమ్ముడు ఇచ్చిన నారీకేలమేది అని అడుగుతారు. ఆశ్చర్యాన్ని పొందిన దాసగును జరిగిన పొరపాటును చెప్పి క్షమించమని ప్రార్థిస్తూ ఇంకొక కొబ్బరికాయను తెచ్చి ఇవ్వడానికి లేవపోతూ ఉండగా సాయి వారించి, బిడ్డ పోవలదు, నీవు తెచ్చే నారీకేలం నా సోదరుడు ఇచ్చిన దానితో సరితూగగలదా, కానిమ్ము, మీరు నా బిడ్డలే కదా, నా ధనమంతా మీదే, మీపై నాకు ఎటువంటి కోపము లేదు అంటూ ఆశీర్వదిస్తారు. బాలాసాహెబ్ మీర్కర్ ఒకే సమయంలో కోపర్గాంకు తహసీల్దారుగా ఉంటారు. ఈయన చితిలి అనే గ్రామానికి వెళుతూ దారిలో సాయిని దర్శించి వెళ్దామని వస్తారు. మసీదులోకి వెళ్ళి బాబాకు నమస్కరించి పక్కనే కూర్చుంటారు. అప్పుడు బాబా, నీవు ఇప్పుడు కూర్చున్నది ద్వారకామాయి, ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు, ఆమె నిరాడంబర భక్తులకు కన్నతల్లి కంటే మిన్న, ఆమె తొడపై కూర్చున్న నిజభక్తులకు కష్టముల నుండి ఆర్ద్రతల నుండి తప్పించును, నీకు పొడుగాటి బాబా తెలియనా అంటూ చేతిని పాము పడగలవలే పెట్టి చూపి అది మిక్కిలి భయంకరమైనది, కానీ ద్వారకామాయి తన బిడ్డలను రక్షిస్తూ ఉండగా ఆ సర్పము నిన్నేమీ చేయలేదు అంటారు. కొంతసేపటికి బాలసాహెబ్ మసీదులో నుంచి లేచి బయలుదేరిపోతుండగా బాబా శ్యామాను పిలిచి బాలసాహెబ్తో చితిలీకి వెళ్ళమని ఆశీర్వదిస్తారు. కానీ చాలా బాబా సాహెబ్ అందుకు అంగీకరించడు. బాబా ఇట్లా అంటారు, అతని మంచికి మనం కోరాము, బ్రహ్మదేవుడు నొసట వ్రాసిన దాన్ని ఎవరు తప్పించగలరు, ఆఖరికి శ్యామ తనతో రావడానికి మీర్కర్ అంగీకరిస్తాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో చితిలీకి దగ్గరలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో బస చేస్తారు. వార్తాపత్రిక చదువుకుంటూ ఉండగా ఆయన వంగవస్త్రముపై ఒక పాము ఎక్కి నిలబడి ఉండటాన్ని శ్యామ గమనిస్తాడు. బాలాసాహెబ్ భయపడతాడు. కొంతసేపటికి నడుం నుంచి సర్పం కిందికి పాకి దిగిపోతుంది పాము. అప్పుడు చుట్టుపక్కల వారు పోగై ఆ పామును చంపుతారు. మీర్కర్కు జరగబోయే ఈ పాముగండాన్ని ముందుగానే ఊహించి అభయం ఇచ్చారు బాబా. అంతేకాకుండా తన రక్షణగా శ్యామాను కూడా వెంట పంపారు. ఈ కథ ద్వారా మనం గ్రహించవలసిన నీతి, మనం బాబాను ప్రార్థించి రక్షణ కోరినప్పుడు మనకు రాబోయే కష్ట నష్టాలను బాధలను ముందుగానే తెలుసుకొని తగిన రక్షణను ఆశీర్వాదాన్ని మనకు అందించి తన మహిమాన్వితమైన శక్తిని ద్వారా వాటి ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తారు. కర్మఫలం బలీయమైనది కాబట్టి కేవలం నామమాత్రంగానే వాటిని మన చేత అనుభవింపచేస్తారు. ఈ కథలో బాలాసాహెబ్ మీర్కరు మామూలుగా పాముగండం ఉండి ఉండవచ్చును, అయితే బాబా యొక్క అమోఘమైన వాక్కుల ఫలితంగా ఆ పాము ఆయనపైకి ఎక్కగలిగినా ఏమీ చేయలేకపోయింది. కాబట్టి సాయిని మనం నమ్ముకున్న తరువాత మనకేవో మహిమలు అద్భుతాలు జరగలేదని భావిస్తూ ఉంటారు. కానీ సాయి మనకు రాబోయే కష్టాలను చూడగలరు, కాబట్టి వాటి నివారణకు ప్రయత్నిస్తారు. ఈ కథలోని విశేషాలను బట్టి బాబా యొక్క మాతృప్రేమను తన భక్తులకు రక్షణ కొరకు ఎలా ఉపయోగిస్తారో పాఠకులు ఊహించుకోవచ్చును. ఏ యుగంలోనైనా గురువు యొక్క అవసరం ఆధ్యాత్మికంగా చాలా ఉంటుంది. దైవస్వరూపుడైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువుల వద్ద విద్యనర్జించక తప్పలేదు. ఎంత ఉన్నత కులస్థుడైనా, ధనవంతుడైనా, గుణవంతుడైనా, పండితుడైనా ఆధ్యాత్మికంగా గురువు లేకపోతే ముందుకు సాగలేరు. కేవలం పుస్తక జ్ఞానం వలన కలిగే దైవాన్ని పొందే దారి దొరకదు.
మనకు తెలియని అడవిదారిలో మార్గదర్శకుని వలె సద్గురువు మనకు ఉపయోగపడతారు. ఈ విషయాన్ని సాయి మాటల్లోనే తెలుసుకుందాము. ఒకసారి దీక్షిత్ బాబా దగ్గరకు వచ్చి షిరిడి నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా వెళ్ళమని జవాబిచ్చను. పక్కనే ఎవరో ఎక్కడికి అని ప్రశ్నించిరి. అప్పుడు బాబా, చాలా పైకి ప్రయాణము, అక్కడకు చేరుటకు అనేక మార్గములు కలవు. షిరిడి నుంచి కూడా ఒక మార్గము ఉన్నది. ఈ మార్గంలో ప్రయాణము కష్టతరమైనది. దారిలో అడవిలో పులులు తోడేళ్ళు కలవు. మార్గదర్శిని వెంట తీసుకొని పోయినచో అతడు తిన్నగా గమ్యస్థానమునకు చేర్చును. పులులు క్రూర జంతువుల గోతుల బారి నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవిలో క్రూర మృగాలచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. పరమార్థము కేవలము గురుబోధ వలననే దొరుకును. బాబా యొక్క ఈ బోధనలలోని సారాంశము సంసారమనే ఈ జీవిత చక్రం దారి తెలియని కీకారణ్యం లాంటిది. ఈర్ష్య, స్వార్థం, అసూయ అనే క్రూర జంతువులు ఈ అడవిలో పొంచి ఉంటాయి. ఏ క్షణాన వాటికి మనం బలి అవుతామో తెలియదు. ఈ దుర్గుణాలకు దూరంగా ఉంటూ ప్రయాణం ముందుకు సాగాలంటే సద్గురువు సహాయం చాలా అవసరం. కేవలం భౌతికవాదంలో పూర్తిగా ఇరుక్కుపోయి ధనానికి సుఖాలకే పరిమితమైన ఈనాటి మానవులందరికీ జ్ఞానమార్గాన్ని మార్చి ముక్తి దారిని చూపించడానికి కైలాసాన్ని వదిలివచ్చిన పరమశివుని గురురూపమే షిరిడి సాయిబాబా. ఈ సద్గురుని పొందటానికి పెద్ద కష్టపడవలసిన పని లేదు. నీవు నా వైపు చూస్తే చాలు, నేను నీ వైపు చూస్తానంటారు. నీవు నా వైపు ఒక్క అడుగు వేస్తే చాలు, నేను నీ వైపు 10 అడుగులు నడిచి నీ ముందుకు వస్తానన్నారు. నా సలహా కానీ సహాయాన్ని కానీ కోరిన తక్షణమే నీకు ఇస్తానని వాగ్దానం చేశారు. శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మన కోసం ఇంకా ఈ భూమి మీద గురురూపంలో నిలిచిపోయారు. షిరిడి సాయిబాబా లాంటి ఆ మహనీయుని సాయి భక్తులంతా ఈ క్షణాన్నించే తమ సద్గురువుగా భావించి ఈ సద్గురువు సర్వదేవతా స్వరూపుడని, ఈయనే సృష్టి స్థితి లయ కారకుడుగా, ఈ సమర్థుడైన సద్గురువు పాదాలపై మనం తను ధన మన ప్రాణాలను సమర్పించి ఈ మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో వినిన వారికి సాయి సద్గురువై సహాయపడుగాక. శాంతి ప్రదాత సాయి శరణం. సాయిరామ్.